అంటే వారు బండి స్టాండ్ ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు చెప్పాలి? ఇవన్నీ కూడా ఏంటంటే దొంగ నాటకాలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినాక ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి, ప్రజల్లో ఏదైనా రెస్పాన్స్ చూసి, ఎక్కడైతే బీజేపీ పార్టీ ఒక నెల రోజు 45 రోజులకు వెళ్ళి బీజేపీ పార్టీ ఎక్కడ లేదు. బండి సంజయ్ ఏడా పాదయాత్ర చేసినా ఆ పాదయాత్ర కేవలం వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలుస్తలేదు. వాళ్ళ దాంట్లో అంతర్గత కొట్లాటలు జరిగిపోయినాయి. వాళ్ళు తన్నుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ ఉన్న ఒకటే నియోజకవర్గంలో ఇప్పుడు అదే జిల్లాలో, మా జిల్లాలోనే బండి సంజయ్కి ఈటల రాజేందర్కి వడదు, ఈటల రాజేందర్కి వివేక్కి వడదు. వాళ్ళ దాంట్లో 100 పంచాయతీలు తయారైనాయి. మేము అంతర్గత కొట్లాడలు ఎక్కువైనాయి, ఇది ఎట్లా డైవర్ట్ చేయాలి, దీన్ని ఎట్లా చేయాలని చెప్పి మళ్ళీ లైమ్ రోడ్లకు రావాలంటే మళ్ళీ కవితను తీసుకొని వచ్చి ఈ మన ధర్నా చేస్తుందంట. ఆవిడ ధర్నా చేయగానే వాళ్ళు ఈమెను అరెస్ట్ చేస్తారంట, లోపల ఈడీ పిలుస్తుందంట. ఏంది ఇది, ఏం డ్రామా? ఇప్పుడు ఈడీ సంబంధించి కవితని లోపల వేయడం 100% సార్ తప్పు చేస్తే, లోపల ఎవరినో వేయాలి కరెక్టే, కానీ దీనికంటే పెద్ద స్కామ్.